500 నోటికి చిల్లరిస్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి, ఎందుకంటే ఈ వార్తలేక బహుశా మీరు ఆ సాహసం చేయకపోవచ్చు. 500 నోటికి చిల్లరివ్వడం కూడా సాహసమేనా అని ఆలోచించకండి. అసలు విషయం ఏంటో ఈ న్యూస్లో చూడండి. సాధారణంగా 500 నోటికి చిల్లర ఉందా అనే ప్రశ్న మనం రోజూ వేసుకుంటూనే ఉంటాం. మన దగ్గర ఉంటే ఉందని, లేదంటే లేదని చెబుతాం. కానీ ఇకపై మాత్రం చిల్లర ఉన్నప్పటికీ లేదని చెప్పాల్సిన రోజులు వచ్చేసాయి. ఎందుకంటే అత్యంత సెక్యూరిటీ కలిగిన మన 500 నోట్లను కూడా డూప్లికేట్ తయారు చేస్తున్నారు కొందరు కేటుగాళ్ళు. నకిలీ నోట్లు ఏరివేయాలని కొత్తగా నోట్ల ముద్రణ కూడా చేశారు మన ప్రధాని నరేంద్ర మోడీ. అత్యంత సెక్యూరిటీ కలిగిన నోట్లను ముద్రిస్తున్నామని కూడా ప్రకటించారు. ఇకపై నకిలీ నోట్ల బెడద ఉండదని కూడా అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు ఇంకో సమస్య వచ్చి పడింది. కొత్తగా వచ్చిన 500 నోట్లను కూడా డూప్లికేట్ తయారు చేస్తున్నారు కొందరు కేటుగాళ్ళు. తాజాగా ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ నుంచి విశాఖపట్నానికి తీసుకొస్తున్న 8 కోట్ల నకిలీ నోట్లను పోలీసులు గుర్తించారు. 3 వ్యక్తులు ఓ వాహనంలో విశాఖపట్నం వస్తుండగా సాధారణ తనిఖీల్లో భాగంగా పోలీసులు తనిఖీ చేశారు. వాహనంలోని కొన్ని ట్రాలీ బ్యాగులలో నకిలీ నోట్లు ఉన్నట్టు గుర్తించారు. తీరా లెక్క చూశాక పోలీసులకే మైండ్ బ్లాక్ అయింది. మిషన్లు పెట్టి లెక్క చూస్తే దాదాపుగా 8 కోట్ల నకిలీ కరెన్సీగా తేలింది. దీంతో ఆ 3 యువకులను అదుపులోకి తీసుకున్నారు. నకిలీ నోట్లను ఛత్తీస్గఢ్ నుంచి తీసుకువస్తున్నట్లు అంగీకరించారు. అయితే గతంలోనూ ఇలా నకిలీ నోట్లను ఆంధ్రప్రదేశ్లోకి తీసుకొచ్చారా, ఇంకా ఎక్కడెక్కడికి నకిలీ నోట్లను సరఫరా చేశారనే విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు.